हाई स्टूडेंट्स दिस इज केएल नायडू वेलकम बैक टू अवर चैनल स्टूडेंट्स वीडियो लो इंटर एग्जाम्स मन दग्गरिकि वस्तुन्नायि सो पेपर प्रेजेंटेशन एला उंडालो मनं ई वीडियो लो डिस्कस चेद्दां सो खच्चितंगा अयिते वीडियो मीकु हेल्प अवुतुंदि ओक लाइक इव्वडं अयिते मर्चिपोवद्दु ओके सो जनरल गा पेपर प्रेजेंटेशन एला उंटे मनकि एक्कुव मार्क्स रावडानिकि चांस उंदि अंटे पेपर प्रेजेंटेशन वल्न मनकि ओक ओके रेंडि अप टू 5 मार्क्स वरकु ईजीगा स्कोर चेयडानिकि चांस उंटदंडि अप टू 5 मार्क्स अंटे अदि एलागा वस्तुंदो नेनु चेप्तानु अंत इन सपोज मन मन सैक्न एक्शन ए सैक्न बी फोर मार्क्स सैक्न सी सेवन मार्क्स मार्क्स ओके अभी जनरल पेपर पैटर्न सब्जेक्ट बेस्ड अभी केमिस्ट्री का फिजिक्स मैथ्स सो एना सर बॉटनी जुआलजी कावच्छ सो एना सर फस्ट मन वैसे बुक्लेट पेजेस उसे पेपर्स उनरल बुक्लेट 12 पेपर्स अभी कौंट कौंट ओके दी पक्न पेटी दी पक्न पड़ते इन एबीसी सेक्शन सपोज 4 मार्क्स अभी चली वाई चाल नीट रायगर सो आ सेक्शन फर्स्ट स्टार्ट అంటే మీరు సెక్షన్ బి స్టార్ట్ చేశారు కదా ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే 4 టు 5 పేजेस ఏవైతే మీరు 4 టు 5 పేजेस ని తీసుకుంటారో ఈ 4 టు 5 పేजेस ఒకనా చాలా క్లియర్ గా రాయండి క్లియర్ గా రాయాలి క్లియర్ గా రాస్తే ఏమవుతుంది అంటే దీని ఎఫెక్ట్ ఏంటంటే రిమైనింగ్ క్వశ్చన్స్ యొక్క క్వశ్చన్స్ మీరు రాసే ఆన్సర్స్ ఉంటాయి కదా వాటి మీద పడుతుంది अंटे जनरल गा एक्कडैना मनकु ओक लांग आंसर तीसुकुन्नाम अनुकोंडि ओक लांग आंसर तीसुकुनेटप्पुडु इवि मीरु क्लियर गा गानि फस्ट रासिन ओक 5 पेजेस चाला क्लियर गा चाला नीट गा रासारु अनुकोंडि ई लांग आंसर्स वच्चेटप्पुडु एक्कडैना चिन्न सेंटेंस अनेदि लोपल मिस्टेक उन्ना पेद्दगा पट्टिंचुकोरु चूडरु अंतगा ओकन एक्कड चिन्न चिन्न मिस्टेक्स मीकु उन्ना అది రెక్టిఫై అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి ఓకేనా అది ఒక ఫస్ట్ బెనిఫిట్ అంటే ఇన్ కేస్ ఇలాగ రాయలేదు అనుకోండి ఇలాగ రాయకపోతే ఇలాగ రాయకుండా ఓకేనా ఒక ఒక 3 లైన్స్ రాయడం ఓకేనా వాటిని ఇలా క్రాస్ చేసేయడం మరొక ఈక్వేషన్ రాయడం ఓకేనా మిస్టేక్ రావడం దాన్ని ఇలా క్రాస్ చేసేయడం లేకపోతే ఇలా లైన్స్ కొట్టేయడం సో ఇలా చేయడం వల్ల బెనిఫిట్ అంటే మీకు లాస్ ఏంటి అంటే జనరల్ గా మీ ఆన్సర్స్ అనే అంత క్లియర్ గా రాసినే सो प्रतीदी वाल क्लियर अब्जर्व चेस्तारु क्लियर अब्जर्व चेस्ते मीरु एक्कडैना मिस्टेक राशारु अनुकोंडि दान्नि तीसेस्तारु मार्क्स तीसेस्तारु अदे मीकु नच्चिन सेक्षन लो क्लियर गा मीरु 4 टू 5 पेजेस अनेवि चाला क्लियर गा राशारु अनुकोंडि अंटे ऑटोमेटिक मिगिलिनवि कूडा अलागे रास्तारनि ओक माइंड सेट अंत अला उंडि सो ऑटोमेटिक गा मिगिलिन वाटिनि कूडा मैक्सिमम మీకు ఒక 2-3 మార్క్స్ ఎక్సెస్ రావడానికి ఛాన్స్ ఉంటది కానీ తగ్గడానికి ఛాన్స్ ఉండదు కనుక ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అది సెక్షన్ సి అయినా సెక్షన్ ఏ అయినా సెక్షన్ బి అయినా సరే ఏవైనా మీకు ఏ సెక్షన్ అయితే బాగా వస్తాయో సో వాటిని మీరు రాయండి నీట్ గా ఓకేనా అది ఫస్ట్ ట్రిక్ అండి సో అది మీరు పాటిస్తే మాత్రం పక్కాగా మీకు ఎన్నో కొన్ని మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటది లేదంటే ఇలా రాశారు అనుకోండి మీకు మార్క్స్ పోవడానికి ఛాన్స్ ఉంటది కానీ రావడానికి ఛాన్స్ అనేది ఉండదు అలాగే మీరు ఏ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ రాశారో వాటికి హెడ్డింగ్స్ మాత్రం చాలా క్లియర్ గా ఇవ్వండి క్లియర్ గా హెడ్డింగ్స్ ఇచ్చేసి వాటిని నీట్ గా అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఈ అండర్లైన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ముందు ఆన్సర్ కనిపించదు కానీ ఓకేనా మీరు చేసిన అండర్లైన్ మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీరు వాడేది బ్లూ ఇంక్ అనుకోండి బ్లాక్ ఇంక్ తో అండర్లైన్ చేయండి లేదంటే గ్లిట్టర్స్ వాడండి పరవాలేదు ఓకేనా గ్లిట్టర్స్ వాడి మీరు అండర్లైన్ చేయండి చాలా ఈజీగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది దాని వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంది అలాగే ఇప్పుడు ఏదో ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది అనుకోండి ఒక ఈక్వేషన్ వచ్చింది అనుకోండి సపోజ్ ఒక ఈక్వేషన్ వచ్చింది n2 + 3h2 gives rise to 2NH3 అనే ఈక్వేషన్ ఒక దగ్గర మధ్యలో వచ్చింది అనుకోండి దాన్ని ఇలా బాక్స్ లో పెట్టండి దాన్ని ఇలా బాక్స్ లో పెట్టండి అంటే ఈ ట్రిక్స్ వల్ల యూస్ ఏంటి అంటే మీరు మీ పేపర్ అనేది కరెక్షన్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఇది అండర్లైన్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తనే కదా
క్లియర్ గా కనిపించేటప్పుడు కింద ఉండే మ్యాటర్ ని వాళ్ళు క్లియర్ గా చూడొచ్చు చూడకపోవచ్చు. సో ఇది మీకు బెనిఫిట్. అంటే మీరు ఇలాగా అండర్లైన్ చేసేటప్పుడు లేదంటే బాక్స్ లో పెట్టేటప్పుడు చాలా బెనిఫిట్ అయితే ఉంది. మీకు అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నా అంతగా పట్టించుకోకుండా మార్క్స్ అయితే వేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అలాగే ఇప్పుడు ఏదైనా ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ ఒక వర్డ్ వచ్చింది అనుకోండి, ఆ వర్డ్ ని ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేయండి. ఇప్పుడు హెస్ లా వచ్చింది అనుకోండి, ఒక అక్కడ ఏమొస్తుంది సేమ్ వెదర్ అనే ఒక టూ వర్డ్స్ వస్తాయి. ఓకేనా? సేమ్ వెదర్ అనే టూ వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మీరు అండర్లైన్ చేసుకున్నారు అనుకోండి, సో ఖచ్చితంగా ఇది అనేది సేమ్ అనే వర్డ్ దాంట్లో ఉండాలి. సేమ్ అనే దాంట్లో ఉండాలి. ఈ వర్డ్ ని అండర్లైన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో ఖచ్చితంగా మీరు రాసింది కరెక్టే. ఓకేనా? సో అలాగా ఎలా టిక్ పెట్టుకుని వేగంగా వెళ్ళి మార్క్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా అయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాగా ఓకేనా పేపర్ ప్రెజెంటేషన్ చేయండి. సో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అలాగే మ్యాథ్స్ కూడా రూల్ పేపర్లు ఉంటాయి కనుక మ్యాథ్స్ కూడా చాలా క్లియర్ గా మీరు రాసేటప్పుడే చూసుకోండి. అలాగే మీరు ఈ 3 రూపీస్ పెన్స్ కాకుండా ఓకేనండి 5 రూపీస్ పెన్స్ ఉంటాయి అవి వాడుకోండి. ఈ 5 రూపీస్ పెన్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే థిక్ గా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. థిక్ గా రాస్తే ఈ ఓకేనండి ఆ రూల్ పేజెస్ మీద క్లియర్ గా కనిపిస్తాయి. డల్ గా రాసిందంటే చాలా క్లియర్ గా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. సో ఇలాగ థిక్ గా రాసే పెన్స్ మీరు వాడుకుంటే చాలా ఈజీగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అదే ఫుల్ మార్క్స్ కావాలంటే మరి తప్పదు, అన్ని క్లియర్ గా ఆన్సర్స్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో దీనివల్ల మీకు కొన్ని మార్క్స్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇలా రాస్తే అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే హెచ్ఈసి అంటే హిస్టరీ, కామర్స్, సివిక్స్, సో అవి కావచ్చు, బయాలజీ, బాటనీ, జువాలజీ కావచ్చు, ఏదైనా సరే. సో మీరు వీటిని కానీ పాటిస్తే ఖచ్చితంగా మీకు ఒక 5 మార్క్స్ వరకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇవ్వడే కదా ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.